हरिओम हरिओम। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। गोविन्दा माधवा गोपाला केशवा गोविन्दा माधवा गोपाला केशवा जयनन्दमुकुन्दा राधे गोविंदा राधे गोविंदा जय नंद मुकुंद राधे गोविंदा राधे गोविंदा गोविंदा माधवा गोपाला केशवा गोविंदा माधवा गोपाला केशवा गोपाला केशवा। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। ओम श्री परमात्मने नमः। अध चतुर्दोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान् मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परंपरा प्राप्तं इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्ट परंतपा। ज्ञान कर्म सन्यास योगम అర్జునుడికి మొదట ఒకటి రెండు మూడు అధ్యాయాల తర్వాత వచ్చిన సమస్య ఏంటండి అంటే అర్జునుడు పొరపాటు పడింది
ज्ञान मार्गम वेरु उत्कृष्टमैनदि कर्म मार्गम वेरु ज्ञान मार्गम अंत उत्कृष्टमैनदि कादेमो काबट्टी हे परमात्मा इंत घोरमैन कर्मलो नन्नु एंदुकु विनियोगिस्तुन्नावु నాకు సన్యాసాన్ని ఉపదేశించొచ్చు కదా జ్ఞాన మార్గాన్ని జ్ఞాన అన్వేషణని నాకు ఉపదేశించండి అని అర్జునుడు అర్థం చేసుకొని ప్రశ్న కూడా అడుగుతాడు దానికి స్వామి చెప్పిన విషయం ఏంటండి అంటే నిన్న చెప్పుకున్నాం అది కాదయ్యా ఒకటే దారి రోడ్ అంతా ఒకటే దీని పేరు ఆధ్యాత్మిక యోగం ఈ ఆధ్యాత్మిక యోగంలో కర్మ క్షమించాల సో అర్జున ఇందులో కాబట్టి ఇందులో రెండు మూడు ఏం లేవయ్యా దీని అంతటి పేరు కలిపి ఇది ఆధ్యాత్మిక మార్గం ఇందులో ఏమేమి ఉన్నాయి ఈ అధ్యాయానికి ఇచ్చిన టైటిలే ఇందులో ఉన్నా చెప్తున్నారు స్వామి జ్ఞాన కర్మ సన్యాస యోగం కర్మ ద్వారా సన్యాస బుద్ధిని సంపాదించాలి సన్యాస బుద్ధిలోనే ఈ జ్ఞాన నిష్ఠ అనేది కలుగుతుంది జ్ఞాన నిష్ఠ అంటే ఏంటో మనం సాధన పంచకంలో చూసుకున్నాం జ్ఞాన నిష్ఠ అంటే ఏంటి స్వామిజీ అంటే సహజంగా నేను బ్రహ్మ అనే వృత్తి నిలబడడాన్ని జ్ఞాన నిష్ఠ అంటారు సహజంగా ఉండాలి సో దానిని సంపాదిస్తాం బాగుంది ఇప్పుడు పరమాత్మ ఎంత సిస్టమాటిక్ గా స్టార్ట్ చేయాలో అంత పద్ధతి ప్రకారం స్టార్ట్ చేస్తారు అర్జున ఈ జ్ఞాన బోధ అనేది ఒక పరంపరగా రావడం జరిగిందయ్యా ఒక పరంపరగా వచ్చింది ఈ జ్ఞాన బోధ ఈ పరంపరని ఎవరు స్టార్ట్ చేశారు స్వామీజీ అంటే పరంపరని ఇంకెవరు స్టార్ట్ చేయగలరండి భగవంతుడే స్టార్ట్ చేయగలడు ఎందుకంటే జ్ఞాని మాత్రమే జ్ఞానం గురించి చెప్పగలడు జీవుడు పుట్టుకే అజ్ఞానం కాబట్టి ఈ జ్ఞాన పరంపరని జీవుడు ప్రారంభించే ఛాన్సెస్ లేవు కాబట్టి ఎవరు స్టార్ట్ చేశారంటే నేనే ఎలా స్టార్ట్ చేశారో ఆయన మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్ ఈ దివ్య జ్ఞానాన్ని సర్గాదవ్ సర్గాదవ్ అంటే సృష్టి మొదటిలో నేను వివస్వతుడికి బోధించడం చెప్ప జరిగింది సూర్యుడికి ఈ జ్ఞానాన్ని నేను ఇంపార్ట్ చేశాను ఏ జ్ఞానం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూర్యుడు ఆ జ్ఞానం తను పొందాను కదా అని తన కంటెంట్మెంట్ తను ఇంక తనతో ఆపేయకుండా ఆయన తన నుంచి మనువుకి ఇది చెప్పడం జరిగింది మనువు నుంచి ఇక్ష్వాకుకి కాబట్టి ఈ పరంపర వస్తూనే ఉంది అర్జున రెండోది విషయం ఏం చెప్పుకున్నామంటే అర్జునుడు ప్రత్యేకంగా స్టూడెంట్ క్షత్రియుడు కాబట్టి హే అర్జున ఇది క్షాత్ర పరంపరయ్యా వీళ్ళంతరూ క్షత్రియులు
సూర్య భగవానుడు అంటే కర్మాధ్యక్షుడు, మనువు, మనువు నుంచి ఇక్ష్వాకుడు, ఇదంతా క్షత్రియ పరంపరగా రావటం జరిగింది. అయితే ఇమం ప్రాప్తం, ఈ ప్రాప్తించబడినటువంటి పరంపరలో సకాలేన మహతో నష్టః, కాలంలో ఎక్కడో అది డిసప్పియర్ అయిపోయింది. పరంపరగా ఇచ్చినప్పుడు ఏం జరగాలేంటి స్వామీజీ అండి అంటే, ఒకరి తర్వాత ఒకరు, తర్వాత 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 తర్వాత, ఎన్ని యుగాలైనా అది జరుగుతూ ఉండాలి, గంగానదిలాగా ఉండాలి. గంగానది ఎప్పుడు భాగీరథుడి టైంలో పుట్టింది కదండి. ఇప్పుడు కూడా మనం చూడగలుగుతున్నాం, ఎక్కడ బ్రేక్ రాలా, ఎప్పుడు డ్రై అయిపోలేదు. జ్ఞానం కూడా, జ్ఞాన ప్రవాహం కూడా అలాగే ఉండాలి అని ఇది ఎక్స్పెక్టేషన్. కానీ ఏమైంది, ఈ క్షాత్ర పరంపరలో ఇది డిసప్పియర్ అయిపోయింది అని స్వామి చెప్పడు రెండో శ్లోకంలో చెప్పారు. ఏమని, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః, విదులైన రాజర్షులు దీనిని పాటించినటువంటి ఈ పరంపర సకాలేనేహ మహతో నష్టః, కాలంలో, మహత్కాలంలో అంటే ఎక్కువ టైం పాటు ఇది డిసప్పియర్ అయిపోయింది అర్జున. అయితే శంకర భగవత్పాదులు రెండో శ్లోకానికి ఏం చెప్పారు స్వామీజీ అండి అంటే, ఈ జ్ఞాన ప్రవాహం డిసప్పియర్ అయిపోయింది అంటే కంప్లీట్ గా వ్యానిష్ అయిపోయింది అనే పదాన్ని మనం ఉపయోగించకూడదు. ఎందుకు స్వామీజీ ఉపయోగించకూడదండి అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తెలుసుకోబడే భగవంతుడు వేరు కాదు. జ్ఞానం డిసప్పియర్ అయిపోయింది అంటే యాజ్ దో భగవంతుడే డిసప్పియర్ అయిపోయాడన్నంత దోషం వస్తుంది. అందుకు శంకర భగవత్పాదులు ఏమంటారండి అంటే, యోగ నష్టం జరిగింది అంటే యోగం యొక్క ప్రకాశం తగ్గిపోయింది అంట. ప్రకాశం తగ్గిపోవడం అంటే ఏంటి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అధికారులు, అధికారులు అంటే శిష్యులు, యోగ్యులైన శిష్యులు రావడం తగ్గిపోయింది కాబట్టి నీ వరకు రాల. కాబట్టి అర్జునుడు కూడా క్షత్రియ పరంపరలో ఉన్నాడు పుట్టుకకి, కానీ జ్ఞానం మిస్ అయిపోయింది కాబట్టి నేను అది నీకు చెప్పటం స్టార్ట్ చేస్తానని పరమాత్మ చెప్పడం జరిగింది. చూడండి పరమాత్మకు అర్జునుడు అంటే ఎంత ప్రేమ. ఎప్పుడో సూర్య భగవానుడి నేను స్వయంగా చెప్పాను. విశేషం ఏంటంటే నేను స్వయంగా, భగవంతుడు స్వయంగా ఎప్పుడో సృష్టి మొదట్లో సూర్యుడికి చెప్పాను, మళ్ళా అర్జున నీకు నేను చెప్తున్నాను. స్వామీజీ అర్జునుడు అనుకుంటాడు, ఏంటి స్వామీజీ నాకు ఇంత ప్రయారిటీ ఇచ్చారు మీరు, నేనేమైనా స్పెషలా మీకు, హే కృష్ణ నేనేమైనా నీకు స్పెషల్ స్టూడెంట్ అంటే భగవంతుడు చెప్తున్నాడు అవును అని. ఇది మూడో శ్లోకం, ఈరోజు చూద్దాం. వెర్స్ నెంబర్ 3. సయే వాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్ తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం సయే వాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్ తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. హే అర్జున, స అంటే ఆ ఆధ్యాత్మిక యోగం, స ఏవ అయం మయా తే అద్య, సా ఏవ అయం. సా ఏవ అయం అంటే ఏ ఆధ్యాత్మిక జ్ఞానమైతే నేను సూర్యుడు ఇత్యాదులకు బోధించాను అది మయా. మయా అంటే నా ద్వారా, మయా. తే, తే అంటే నీకు, నీకు అర్జున, నీకు. అద్య, అద్య అంటే అర్థం ఏంటో తెలుసండి, టుడే, ఈ రోజు నీకు నేను చెప్పబోతున్నానయ్యా. సా ఏవ అయం మయా తే అద్య. ప్రోక్త, ప్రోక్త అంటే చెప్తాను,
కదండి ఏం చెప్తారండి యోగః పురాతనః పురాతనమైనటువంటి ఏన్షియంట్ అయినటువంటి ఆ యోగాన్ని యోగం అంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అద్య టుడే నేను నీకు ప్రోక్త అంటే చెప్పబోతున్నాను బాగుంది ఏమి స్వామి నాకు ఏమి నువ్వు చెప్పబోతున్నావు ఏంటి విశేషం అంటే హే అర్జున భక్తోసి మే సఖా చేతి అర్జున నువ్వెవరో నువ్వు కామన్ కాదో భక్తోసి నువ్వు నా భక్తుడివి ఇంకా సఖా చేతి నువ్వు నా సఖుడు కూడా నువ్వు నా స్నేహితుడు కూడా కాబట్టి నేను చెప్పబోతున్నాను బాగుంది అర్జునుడు భగవంతుడికి భక్తుడు స్నేహితుడు కాబట్టి పరమాత్మ ఆ పురాతనమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను అన్నాడు చెప్తూ ఆ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఒక అలంకారాన్ని ఉపయోగించాడు ఒక విశేషాన్ని ఏంటండి ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే రహస్యం హేతద్ ఉత్తమం ఏతద్ ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటంట రహస్యం ఉత్తమం అది రహస్యమైనది ఉత్తమమైనది అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను చెప్తున్నాను మనం అనుకుంటాం రహస్యాలు చాలా ఉంటాయండి చాలా చాలా రహస్యాలు కానీ అన్ని రహస్యాలు మంగళకరం అవ్వాలని రూల్ లేదు చాలా స్కామ్లు అవుతాయి చాలా దొంగతనాలు అవుతాయి ఇవన్నీ రహస్యాలే కానీ అపవిత్రమైనవి కానీ స్వామి ఇక్కడ రహస్యం ఉత్తమం మంగళకరమైన రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను అన్నాడు ఇక్కడ రహస్యం అంటే అది ఎక్కడో నిక్షిప్తం అయిపోయి ఉందని కాదు జ్ఞానం రహస్యం ఏంటి స్వామీజీ అండి అంటే చెప్పుకున్నాం 9వ అధ్యాయంలో రహస్యం అంటే ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా అందుకోలేము అందుకు దానిని రహస్యం అంటారు ఇంద్రియాలకి కనిపించింది అనుకోండి అది రహస్యం కాదు మనస్సు ఊహించుకోగలిగింది అనుకోండి అది రహస్యం కాదు బుద్ధి ఆలోచించగలిగింది అనుకోండి అది రహస్యం కాదు కానీ ఈ వస్తువు ఈ మూడింటికి అందదు ఏం స్వామీజీ అందదండి అంటే ఈ మూడు వస్తువులు వెనక ఉంటది అది ఈ మూడు వస్తువులకి ముందు ఉండదు మనస్సుకి ముందు ఉండదు బుద్ధికి ముందు ఉండదు ఇంద్రియాలకి ముందు ఉండదు వీటి వెనకతలని నడిపిస్తుంది కాబట్టి ఈ కరణాల ద్వారా ఈ సాధనాల ద్వారా అది తెలియదు కాబట్టి దాని పేరు రహస్యం అని చెప్పడం జరిగింది ఇంతే రహస్యం అంటే ఏదో కొంతమందికి చెప్పొచ్చు కొంతమందికి చెప్పకూడదు అని కాదు పూజ గురుదేవుల్ని ఎవరో అడిగారంట ఏంటండి మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేసేస్తారు రహస్యం అంటాడు పరమాత్మ కొంతమంది అందరికీ చెప్పొద్దు అంటాడు మీరు అందరికీ చెప్పొచ్చు కదా అంటే గురుదేవ్ ఇచ్చిన ఆన్సర్ ఇది చెప్పకపోవటానికి ప్రత్యేకమైన విశేషం ఏంటి కాదనైనా దీనికి రహస్యము అన్నారంటే కారణం ఏంటండి అంటే అందరూ అర్థం చేసుకోలేనటువంటి వస్తువు ఇది కొంచెం కష్టపడాలి కాబట్టి రిమోట్ అయిపోయింది సౌలభ్యంగా సినిమా స్టోరీ లాగా జ్ఞానం అర్థమైతే ఇది అందరికీ సౌలభ్యంగా ఉండదు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అనేవాళ్ళం మనం అది అర్థం అవ్వట్లేదు కాబట్టి మనం ఆప్ట్ చేయట్లేదు కాబట్టి రహస్యం అయిపోయింది రహస్యం ఏతద్ ఉత్తమం ఈ ఉత్తమమైన రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను అని స్వామి చెప్పడం జరిగింది అయితే అర్జునుడు ఎవరన్నారు ఇక్కడ భక్తోసిమే సఖా చేతి దీనికి విశేషంగా అధికారి లక్షణాలు అంటారండి శాస్త్రంలో అధికారి లక్షణాలు అంటే ఒక పార్టీ ఇది శాస్త్రంలో 4-5 పార్ట్లు ఉన్నప్పుడు ఒక పార్టు ప్రత్యేకంగా అధికారి లక్షణాలు అంటారు అధికారి లక్షణాలు అంటే రిసెప్షనిస్ట్ కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అని ఇది ముఖ్యమైనదే అంట ఇక్కడ అధికారి లక్షణాలు చెప్పాడు స్వామి ఏంటి అర్జునుడు భక్తుడు మరియు సఖుడు భగవంతుడికి అర్జునుడు భగవంతుడికి చాలా భక్తుడు అలాగే స్నేహితుడు కూడా కాబట్టి వాళ్ళిద్దరికి ఆల్రెడీ ట్యూనింగ్ ఉంది చిన్మయానంద్ గారు చాలా బాగా చెప్తారు గురువుకు సేవ చేయండి గురువుకు సేవ చేయండి గురువుకు సేవ చేయండి అంటే మూర్ఖ జనం మనమెలాగనుకుంటాం చూడండి ఆయన కుర్చీలో కూర్చుంటాడు మనం పోయి ఆయన చుట్టూ సేవ చేయాలా అంటాం గురువుకు సేవ చేయండి అంటే ఆయనకేదో మనం మేలు చేసినట్టు కాదు ఆ గురువు సమీపంలో మనం ఉండి ఆయనకు సేవ చేస్తూ ఉంటే ఈ శిష్యుడికి గురువుకి మధ్యలో ట్యూనింగ్ వస్తుంది ట్యూనింగ్ అంటే ఏంటి
ఆయన ఏది చెప్పినా అర్థం చేసుకోవాలి అనే మనోభావన ఏనుకుంటది, మనలో ఉండే దోషాలు, మనలో ఉండే లాభాలు, మెరిట్స్, డిమెరిట్స్ ఇవన్నీ ఆయనకు అర్థం అవుతాయి. ఈ పర్పస్ కోసమే గురు సేవ. ప్రత్యేకంగా ఆయనకి మనమేదో ఇచ్చేది లేదు, హీ ఆల్రెడీ అటైన్డ్. ఆయన ఏదో పొందాలి, అది పొంది తీసుకున్నాడు, ఆయనకు వచ్చేసింది. కాబట్టి ఇవి శిష్య లక్షణాలు అంటారు. శిష్య లక్షణాలు ఉంటేనే ఈ ట్యూనింగ్ వస్తుంది. ఈ రెండు ఇక్కడ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. ఏంటండి భక్తుడు సఖుడు అని వాళ్ళిద్దరు చాలా. దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, ఎంత ఎంత స్నేహితులు వాళ్ళిద్దరు అంటే, మహాభారతంలో ఒక కథ ఉందంట. కథ ఏంటి స్వామీజీ అండి అంటే, ఒకసారి ఇంద్రుడు శ్రీకృష్ణుడికి ఎదురుపడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మకి ఎదురుపడి, మరి ఇంద్రుడు శ్రీకృష్ణుడికి ఎందుకు అలా అనిపించింది? ఇంద్రుడు స్వయంగా శ్రీకృష్ణుడితో అన్నాడు, హే కృష్ణ, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకు అన్నాడు. అంటే ఎవరు? ఇంద్రుడు పరమాత్మని. శ్రీకృష్ణుడు అన్నాడంటే, ఏంటంటే ఇలా అంటున్నాడు, నేను కదా అనాలి, వీడంటున్నాడు ఏంటి అనుకొని, సరే నాకు వరం ఇస్తావా అన్నాడు. ఏ వరం కావాలి అంటే, ఇస్తావా అన్నా, ఇస్తాను. ఏ వరం కావాలి అంటే, అర్జునుడికి నాకు స్నేహం ఎప్పుడు బ్రేకప్ అవ్వకూడదు అన్నాడంట. మేమిద్దరం ఎప్పుడు స్నేహంగా ఉండేటట్టు బ్లెస్ చేయను. ఇదేంటి ఈ వరం ఎందుకు కోరుకున్నాడంటే, యాక్చువల్ గా అర్జునుడు ఇంద్రపుత్రుడు. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఎవరైనా తండ్రి ఎవరైనా ఫ్రెండ్స్ తో నువ్వు ఆడుకో తిరగకరా, నువ్వు వాడితో తిరగకరా అని ప్రెజర్ చేసి మాన్పించిస్తాం. ఇదిగో నీ బిడ్డను అలా మాన్పించుకోవాడు అంటే నాకు చాలా ఇష్టం, మేము ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదని కోరుకున్నాడండి కృష్ణుడు ఇంద్రుడిని. అది స్నేహం అంటే. చూడండి మాము సామాన్య బుద్ధిలాగా శ్రీకృష్ణుడు కోరుకుంటు, మామూలు మన పిల్లలు ఎలా కోరుకుంటారా, అంత స్నేహం ఉండేదంటే వాళ్ళిద్దరికి. ఒకసారి మహాభారత యుద్ధానికి ముందు కూడా దుర్యోధనుడు రహస్యంగా సంజయుడిని కృష్ణుడి దగ్గరికి పంపించాడంట. హే కృష్ణ, మీరు వచ్చే వచ్చిగా మా వైపు, కురుపక్షంలోకి వచ్చే వచ్చిగా అని సంజయుడి చేత అడిగించాడు. ఎందుకు సంజయుడు అంటే కొంచెం గుడ్ ఒపీనియన్ కృష్ణుడికి. అడిగితే కృష్ణుడు అన్నాడంట, నేను వచ్చేటానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏంటి నీ ప్రాబ్లం అండి అంటే, కృష్ణస్య హృదయం ధనంజయ అన్నాడు. కృష్ణస్య హృదయం ధనంజయ అంటే, హే సంజయ, నా హార్ట్ ధనంజయుడిదయ, వాడిని వదిలి నేను రాలేను. కృష్ణస్య హృదయం ధనంజయ అని సమాధానమిచ్చి చెప్పు వాడికి అని చెప్పాడండి. అంత స్నేహంగా ఉండేవారు కృష్ణుడు అర్జునుడు. ఇది శిష్య. భక్తుడు సఖుడే కాదు, భగవత్పాదులు, శంకర భగవత్పాదులు చిన్న అలంకారం చేస్తారు దీనికి. ఇక్కడ శ్లోకంలో ఏమన్నారండి అంటే, భక్తోసి మే సఖా చ ఇతి, ఆ లైన్ అంతా కలిపితే భక్తోసి మే సఖా చేతి అని మనం చదువుతాం. భక్తోసి అంటే నువ్వు నా భక్తుడు, సఖా అంటే నువ్వు నా స్నేహితుడు, చ ఇతి అనే వాక్యాన్ని వాడాడు. చ అనే ఒక అక్షరాన్ని ఉపయోగించాడు వేదవ్యాసుడు. ఈ చ అంటే అర్థం ఏంటండి అంటే, ఈ రెండు కాక వేరే అవతారం అర్జునుడికి వచ్చింది భగవద్గీతలో. ఆ అవతారం ఏంటి స్వామీజీ? శిష్యుడు కూడా అయ్యాడు. శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం అని రెండో అధ్యాయంలో చెప్తాడు అర్జునుడు. అంటే అర్జునుడిలో శిష్య బుద్ధి కూడా ఆవహించింది, శిష్యుడిగా కూడా అర్జునుడు శ్రీకృష్ణుడికి సరెండర్ అయ్యాడు. కాబట్టి ఈ రహస్యమైన ఈ ఉత్తమమైన జ్ఞానాన్ని నేను నీకు చెప్పబోతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు. మరొక అలంకారం ఏం చేశాడు స్వామీజీ అండి అంటే, యోగ పురాతన అన్నాడు. పురాతనమైనది ఈ ఆధ్యాత్మిక యోగం. మనం చిన్న జాగ్రత్త తీసుకోవాలి. పురాతనము అంటే మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడో సాధారణంగా ఇది ఉపయోగించేది చూడండి, మన 4 జనరేషన్ల ముందు ఉండే వస్త్రధారణ ఇప్పుడు లేదు, అవునా కాదా? ఒక 4-5 జనరేషన్లో ఉండే ఆహారపు అలవాట్లు ఇప్పుడు లేవు. ఓ 4-5 జనరేషన్ ముందు ఉన్న భాష ఇప్పుడు లేదు. మనం అట్లా మాట్లాడలేంగా, భాష ఇవన్నీ మారిపోతూ ఉంటాయి కాలంలో 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 మారుతుంటాయి. ఇది సహజం. సహజం అంటే మనం ఒప్పుకోవాలి. మా అమ్మగారు కట్టుకునే రకంగా ఈ రోజు నేను బట్టలు కట్టుకుంటే లోకంలో నాకు చెల్లుబాటు కాకపోవచ్చు కాక, అది అంతా ఓకే. కానీ జ్ఞానాన్ని ఏమంటున్నారంటే పురాతన అన్నారు. పురాతనము అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, పురా అపి నవః, దానిని పురాతనము అంటారు. పురా అపి అంటే
ఏన్షియంట్ కాలానికి చెందినప్పటికీ కూడా నవహ అంటే నిత్యము నూతనంగా ఉంటదంట జ్ఞానం. ఆల్వేస్ ఫ్రెష్, ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటది. కానీ ఇది ఎప్పుడు పుట్టిందయ్యా అంటే ఎప్పుడో అనాది కాలంలో పుట్టింది. అటువంటి వస్తువుని పురాతనము అంటారు. ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. అర్జునుడు అనుకోవచ్చు, ఏమో నాకు అర్థమవుతుందో అర్థమవుదో. మన పిల్లలు అంటారు, ఏమరా సత్సంగంకి రావచ్చు అంటే, అయ్యో అది ముసలి వాళ్ళ క్లాసు, మేము రాము, అది ఏంటో చాంటింగ్ చేస్తారంటారు వాళ్ళు. అంటే ఇదేదో అవుట్డేటెడ్ అనుకుంటావేమో అర్జున, ఇది అవుట్డేటెడ్ కాదు, ఇది ఎవర్ ఫ్రెష్, ఎప్పుడు కూడా నవీనంగా ఉండే జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. మరొక అర్థం మనం చేసుకోవచ్చు ఏంటంటే, శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇది వేద అంతర్గతమైనప్పటికీ మంత్ర రూపంలో కొంచెం గాఢంగా ప్రౌఢంగా ఉండొచ్చు, కాక దానిని నేను సులభంగా మార్చి నీకు నేను ఫీడ్ చేస్తా. ఇప్పుడు జనంకి అందరికి అర్థమయ్యేటట్టు నేను బోధిస్తా. అందుకే వేదంలో ఉంటే ఇదే జ్ఞానాన్ని మంత్రం అన్నాం, ఇదే జ్ఞానం భగవద్గీతలోకి వచ్చినప్పటికీ శ్లోకమైంది. దీని ఉపాసన పద్ధతి వేరు. అంటే మహాత్ములు అందుకే అనేక జనరేషన్స్ మారుతున్నప్పటికీ కూడా ఈ జ్ఞానం అందరికీ అర్థమయ్యేటట్టు ఆ బోధా విధానాన్ని మారుస్తూ, పూజ్య గురుదేవులు భగవద్గీతని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఎడ్యుకేటెడ్ క్రౌడ్ అంతా భగవద్గీత కోసం ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఈ స్క్రిప్చర్స్ ని ఇంగ్లీష్లో ఇంత బాగా టీచ్ చేయొచ్చాను. శుద్ధ సంస్కృతం ఎప్పుడో అనాది విద్య, గురుకులాలలోను మునివాసాలలోను చెప్పుకునేటటువంటి ఈ విద్య అట్టర్ మోడర్న్ గా మన థింకింగ్ స్టేటస్ కి అర్థమయ్యేటట్టు తీసుకొచ్చాడు ఆయన. దాని పేరే పురాతనం, దాని పేరు దానికి నవీనతని చేకూర్చి ఆ జ్ఞానాన్ని అందచేయాలి. హే అర్జున, నీకు ఆ రకంగా నేను టీచ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఈ మూడు శ్లోకాలు పరంపరకి సంబంధించిన శ్లోకాలు అంటారు కదండి. పరంపరకు సంబంధించిన, పరంపరలో ప్రారంభమైంది, మధ్యలో ఎక్కడో చిన్న డిస్కనెక్షన్ వచ్చింది, మళ్ళీ అదే భగవంతుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని, అర్జునుడిని ఒక కారణంగా చేసుకొని ఈ పరంపరని మళ్ళా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇదంతా మన భాగ్యం. ఆ రోజు భగవంతుడు ఈ సంకల్పం చేయకపోతే మన భాగ్యరాశిలో ఉండేది కాదేమో భగవద్గీత. భగవంతుడు మళ్ళా పరంపరని ప్రారంభించాడు. ఇప్పుడు ఒక ప్రశ్నని సంధానం చేస్తాడు అర్జునుడు, ఒక క్వశ్చన్ వేస్తాడు భగవంతుడికి. దీనికి భగవత్ శంకర భగవత్పాదులు ఏమంటారండి అంటే, ఎవరికైనా అంటే కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక డౌట్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఒక డౌట్ వచ్చే ఆస్కారం ఉంటాడు. ఏంటి స్వామీజీ ఆ డౌట్ అంటే, నిజంగా భగవంతుడు స్టార్ట్ చేశాడా ఈ జ్ఞానాన్ని, ఇలా జరుగుతుందా, అనాది కాలంలో భగవంతుడు దీన్ని ప్రారంభించాడా అనే ఒక సంశయం రావచ్చు. ఎవరికి రావచ్చు అంటే భగవత్పాదుడు ఏమంటారండి అంటే, అజ్ఞానినాం మూఢజనానాం. మూఢజనాలు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే, బుద్ధి తమస్సు అనమాట. తమస్సు అంటే నా కంటికి కనబడితేనే నేను నమ్ముతా, కొన్ని నమ్మరు వాళ్ళు. సో ఈ తమోభూయిష్టమైన మూఢ జనాలకి రాబోయే సందేహం అర్జునుడికే వచ్చింది. లేదు అంటే అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని భగవంతుడే ఆ ప్రశ్నని అడిగున్నాడో తెలీదు. మనమే అనుకుంటాం ఈ ప్రశ్న, ఈ క్వశ్చన్ నాలుగో శ్లోకం చదివిన తర్వాత, ఏంటి అర్జునుడు ఇంత డీగ్రేడెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడా అనుకుంటాం. చాలా డీగ్రేడెడ్, ఒక విధమైన సర్ప్రైజ్ మనకి. అర్జునుడు ఇలాంటి ప్రశ్న వేశాడంటే ఇందులో ఏం మెచ్యూరిటీ ఉంది అనుకుంటాం. సరే అర్జునుడు ఏం అడిగాడో చూద్దాం. అర్జున వాచ అపరంభవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునౌవాచ అపరం భవతో జన్మ
परम जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। अर्जुन उवाच, अर्जुन अडिगाडंट एंटनि अपरम भवतः जन्म, अपरम अंटे रीसेंटली, भवतः जन्म, भवतः जन्म अंटे भवतः मी अंटे कृष्णुनि संबोधिस्तुन्नाडु कदंडि अर्जुनुडु, भवतः मी जन्म, हे कृष्ण नी जन्म रीसेंट गा अयिंदि कदय्या, अपरम भवतः जन्म, परम जन्म विवस्वतः, కానీ వివస్వతుడి యొక్క జన్మ, సూర్యుడి యొక్క పుట్టుకు చూసుకుంటే పరం, పరం అంటే ఎప్పటిదో కదా, ఆయన ఎప్పుడో పుట్టాడు సూర్యుడు, నువ్వేమో మనమన్న పుట్టాడు. కథం ఏతద్ విజానీయం, కథం ఏతద్ విజానీయం, ఏ విధంగా నేను దీన్ని అర్థం చేసుకోగలను, దేన్నయ్యా ఏ విధంగా నువ్వు అర్థం చేసుకోగలను అంటున్నావు, త్వం ఆదౌ ప్రోక్తవాన్ ఇతి, త్వం నీవు, ఆదౌ, ఆదౌ అంటే సృష్టి మొదటిలో, ప్రోక్తవాన్ ఇతి, జ్ఞానాన్ని చెప్పానన్నావు కదా ఆ విషయాన్ని. ఇది ఒక్కొక్క పదాన్ని మనం చూస్తే అర్జునుడు ప్రశ్నించిన క్వశ్చన్. అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు, కృష్ణ నువ్వేమో రీసెంట్ గా పుట్టావు, సూర్యుడేమో ఎప్పుడో సృష్టి మొదట్లో పుట్టాడని చెప్పుకుంటారు కదా, మరి నువ్వు ఎలాగయ్యా ఆయన టీచ్ చేశానని చెప్తున్నావు, నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది అని అర్జునుడు ఈ ప్రశ్న వేస్తాడు. మనమే అనుకుంటాం ఇదేంటి ఇలాంటి ప్రశ్న వేశాడు అర్జునుడు అని. ఆల్రెడీ 2 చాప్టర్లు అయిపోయాయి, పరమాత్మ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, తెలియని విషయాలు చెప్పాడు. అర్జునుడు పరంపరని నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, నా ముందు కదా నువ్వు జన్మించావు అని ప్రశ్నించడం జరిగింది. దీనికి చాలా మంది పెద్దలు చాలా భాష్యం, అసలు ఇలాంటిది రావటానికి కారణం ఏంటి, ఈ ప్రశ్న సంధించడానికి కారణం ఏంటి అంటే, దీనికి భగవత్పాదులు ఇచ్చిన సమాధానం ఏంటండి అంటే, శంకర భగవత్పాదులు ఇచ్చిన సమాధానం ఏంటండి అంటే, ఇందాక చెప్పుకున్నట్టు మూఢజనులు అజ్ఞానులు ఇలా ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అడగొచ్చు ఏమిటండి భగవంతుడు ఎప్పుడు స్టార్ట్ చేయడం ఏంటంటే, మీరు ఏమైనా చూసారా, మీరు చూసారా ఈ గురు పరంపరని భగవంతుడు స్టార్ట్ చేయటం, మరి ఎలా నమ్మేది, మేము ఎలా నమ్ముతామండి, కనిపించండి మీరు మనం చూడండి, ఇలా మూఢ జనులు అడుగుతారు. కాబట్టి అర్జునుడు నిమిత్తంగా అర్జునుడే అడిగాడేమో ఒక కారణం. రెండవ కారణం అత్యంత సటల్ గా ఉండేది, సూక్ష్మంగా ఉండే కారణం ఏంటి స్వామిజీ అండి అంటే, 4వ అధ్యాయంలో ముందు ముందు భగవంతుడు తన యొక్క అవతార కారణాన్ని రివీల్ చేస్తాడు. అవతార కారణం అంటే ఏంటి స్వామిజీ అండి అంటే, వేరు వేరు సందర్భాలలో భగవంతుడు ఎలా మేనిఫెస్ట్ అవుతాడు ముందు ముందు చెప్పబోతున్నాడు. కానీ పెద్దవాళ్ళతో ఉన్న ఒక సమస్య ఏంటి స్వామిజీ అండి అంటే, అడగందే చెప్పరు వాళ్ళు, అడగాలి మనం. సార్ నాకు డౌట్ ఉంది మీరు చెప్తే, స్కూల్లో కూడా అంతే, సార్ నాకు డౌట్ ఉంది చెప్తారంటే దెన్ అప్పుడు సార్ కూర్చొని టీచర్ కూర్చొని రారా పుస్తకము పెన్ను పట్టుకురా అని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. సో కాబట్టి ఎవరో ఒకరు అడగాలి కదా, భగవంతుడా నువ్వు అవతారం తీసుకుంటావా, ఏ కారణం వల్ల తీసుకుంటావు, ఎప్పుడెప్పుడు తీసుకున్నావు, తీసుకుంటే ఏం జరిగింది, ఇది అడిగితే చెప్తాడు. భాగవతంలో కూడా అంతే, భాగవతంలో కూడా శ్రోత అడుగుతాడు వక్తని, అవునా దేవుడు పుట్టాడా, ఎప్పుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఏ కారణం వల్ల అంటే, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని పేరు భాగవతం. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తున్నావు కదా, సూర్యుడికి నువ్వు ఎలా టీచ్ చేసావు అంటే, రాబోయే రాబోయే శ్లోకాల్లో భగవంతుడు తన అవతార రహస్యాలన్నింటినీ చెప్తాడనమాట. ఏ కారణం వల్ల భగవంతుడు వేరే వేరే రూపాన్ని సంతరించుకోవలసి వస్తుంది, కాబట్టి అర్జునుడు ఈ ప్రశ్న అడగటం జరిగింది అని కొంతమంది మహాత్ములు చెప్తారనమాట. శంకర భగవత్పాదులైతే ఒకటే మాట,
అజ్ఞాని ఇలా ఆలోచించి అజ్ఞానికి అట రెండు డౌట్లు ఉంటాయటండి అని పేర్లు రాస్తాడు. ఏంటండి ఆ రెండు డౌట్లు అండి అంటే, ఈశ్వరుడు ఉన్నాడా అని ఒక డౌట్ ఉంటాదంట. ఈశ్వరుడు అనీశ్వరవాదులు అంటారు. అనీశ్వరవాదులు అండి అంటే సృష్టి దానంతట అదే జరుగుతుంది తప్పించి దీనికి ఒక లార్డ్ ఉన్నాడు, దీనిని నియంత్రించే ఒక శక్తి ఉంది అని వాళ్ళు నమ్మరు. ఎందుకయ్యా నమ్మంటే ఉంటే చూపించి అని ప్రశ్నిస్తారు. ఇది ఒకటి వాళ్ళు నమ్మరు. రెండోది వాళ్ళు నమ్మకపోవడం ఏంటంటే ఈశ్వరుడు కొన్ని ఒక శక్తి ఏంటండి అంటే ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సర్వము తెలుస్తుంది ఆయనకి. సర్వము తెలియడం అంటే ఏం స్వామిజీ అండి అంటే, సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని అంతటిని రచిస్తాడండి ఈశ్వరుడు. మనమేమనుకుంటామండి అంటే సృష్టి అంటే పర్వతాలు, సృష్టి అంటే నదులు, సృష్టి అంటే వనాలు, సృష్టి అంటే ఖండాలు, సముద్రాలు. జాగ్రఫికల్ గా ఇదే మనకి కనిపిస్తుంది. ఎన్ని గ్రహాలు ఉన్నాయి స్వామీజీ, ఇన్ని తిరుగుతున్నాయని కాదు. సృష్టి ప్రధానమైన కారణం భౌతికంగా కనిపిస్తున్న సిరి కాదు, దీనిని నడిపిస్తున్న అంతర్గతమైన జ్ఞాన సిరి సృష్టిలో విశేషం. జ్ఞాన సిరి వల్లనే సృష్టి ప్రాపర్ గా జరగగలుగుతాయి. జ్ఞానం బలమైనది భౌతికం కన్నా. ఆ జ్ఞానానికి మూల పురుషుడు ఈశ్వరుడు, సర్వజ్ఞుడు. ఈ రెండు నాస్తిక అజ్ఞానికి మూడుడికి డౌట్. సర్వజ్ఞానానికి ఒక మూల బిందు ఉందా? సర్వజ్ఞానానికి ఒక మూల బిందు ఉందా? వాడు భగవంతుడా? సర్వ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్న నాయకుడు ఉన్నాడా? దీనికి ఒక బాస్ ఉన్నాడా? ఆయన పేరు ఈశ్వరుడా? వాళ్ళు నమ్మరు, మనం నమ్ముతాం. ఈ సమస్త సృష్టికి కూడా ఒక బాస్ ఉన్నాడు, ఒక క్యాప్టెన్ ఉన్నాడు, ఆయన పేరు ఈశ్వరుడు. ఈ సృష్టిలో ఉన్న సమస్త జ్ఞానం, సమస్త జ్ఞానం అంటే ఈ రోజు ఇది కాదండి, మొదటి నుంచి ఎన్ని రకాలైన జ్ఞానాలు ఉన్నాయో, అఖండమండి. ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయండి ఆలోచించండి, ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి. అన్ని రకాల జ్ఞానానికి కేంద్ర బిందువు పరమాత్మ. అది వాడికి అర్థం కాదు. భగవంతుడు దాన్ని రివీల్ చేయబోతున్నాడు. ఇదండి భగవంతుడి సిరి. ఎంత జ్ఞానం ఉంటుందండి, ఎంత జ్ఞానం ఉంటుంది సృష్టిలో చూడండి. ఈ రోజు ఇది కాదు, అనాదిగా రాబోయే కాలాల్లో కూడా దీని అంతటికీ కేంద్ర బిందువు ఒకటి ఉంది. ప్రధానమైన హోల్డర్, హీఈస్ గివింగ్ నాలెడ్జ్ టు ఎవ్రీథింగ్. సృష్టిలో ప్రతి దానికి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నది ఆయనే. ఎలా తినాలి, ఎలా నడాలి, ఎలా చూడాలి, సామాన్యం, విశేషం, అపారం, దైవీం, ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి, అన్నింటికీ ఆయన నాయకుడు. ఇది తెలియని వాడు ప్రశ్నిస్తాడట ఇలా. ఎవరండి ఉన్నారు మొదట? ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడా? ఎవరున్నారు? ఏంటిది పరంపరను స్టార్ట్ చేయడం ఏంటి? దానికి అర్జునుడు మాట మార్చి ఇలా అడిగాడు. వసుదేవ గృహే, వాసుదేవుడు గృహంలో నువ్వు జన్మించావు, సర్గ ఆదిలో ఆయన జన్మించాడు, ఎలా స్వామీజీ నేను నమ్మేది? నాకు ఇది అర్థం కావట్లేదు. త్వం ఆదౌ ప్రోక్తవానితి, నువ్వు చెప్పావు ఆదిలో నేను చెప్పానని, ఇది ఎలా జరిగిందో చెప్పు అని అర్జునుడు నిమిత్తంగా ఎక్కడ నిలబడ్డాడో చూడండి. అర్జునుడు మూఢ స్థానంలో నిలబడి భగవంతుడిని అడుగుతున్నాడు. భగవంతుడు యాక్సెప్ట్ చేశాడండి. భగవంతుడు యాక్సెప్ట్ చేసి ఇక్కడ నుంచి ఆయన తాలూకు స్వరూపాన్ని రివీల్ చేస్తున్నాడు. అది గొప్ప వాళ్ళ లక్షణం. గురుదేవులు అడిగారంట, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఎవరికి అర్థం కావాలని మీకు మనసులో ఉందండి అంటే, ఆయన అన్నాడంట, ఎవరికి అర్థం కావాలండి అంటే ఒక ఎథిస్ట్కి అర్థం అవ్వాలి అన్నారు. ఒక ఎథిస్ట్ అంటే ఎవరు? దేవుడిని కానీ కనిపించిన దానిని కానీ నమ్మను అని ఎవడైతే భీష్మించుకొని కూర్చుంటాడో వాడికి అర్థం అవ్వాలి అని నా మనసులో ఉందయ్యా అన్నారంట పూజ్య గురుదేవుడు చిన్మయానంద. వాడికి అర్థం అవ్వాలి. శ్రద్ధ భక్తి ఉన్నవాడు వాడు ఎలాగో క్యాచ్ చేస్తాడు, వాడు ముందుకెళ్తాడు. అది లేని వాడికి కూడా అర్థం కావాలి, తెలుసుకోవాలి. నాకు అది ఇష్టం అన్నారు. భగవంతుడు కూడా అర్జునుడిని అక్కడే నిలబెట్టాడు. ఒక మూఢుడు ఏం ప్రశ్న వేస్తాడో ఆ ప్రశ్న వేసాడు. స్వామి నువ్వు నా కళ్ళ ముందు కనబడుతున్నావు, నువ్వు సూర్యుడికి బోధించడం ఏంటి, నాకు అర్థం అవట్లే అంటే
ఇప్పటి నుంచి భగవంతుడు చెప్తాడు. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవాను వాచ భగవద్ అందుకే మరి వేదవ్యాసుడు పెట్టున్నాడో ఏమో చూ. శ్రీకృష్ణ వాచ అని భగవద్గీతలో మనం చదవం. యాక్చువల్లీ కృష్ణుడే చెప్తున్నా, శ్రీకృష్ణ వాచ అని చదవం. మనం ఏం చదువుతాం? శ్రీ భగవాను వాచ అన్న భగవంతుడే చెప్తున్నాడు. వ్యాసుడికి కూడా తెలుసు, పాప అర్జునుడే మన దగ్గర నిలబడ్డాడు, మన తరపున పోటీ చేస్తున్నాడు. సరే, శ్రీ భగవాను వాచ స్వామి చెప్పాడంట. ఏం చెప్పాడు స్వామిజీ? మొదట ఈ వాక్యాలకు ఉన్న అర్థం ఏంటో చూద్దాం. బహూని మే వ్యతీతాని జన్మాని. బహూని అంటే కౌంట్లెస్, అనేకమైనటువంటి. వ్యతీతాని జన్మాని, వ్యతీతాని అంటే పాస్ అయిపోయినటువంటి, గతించిపోయినటువంటి. జన్మాని, జన్మాని అంటే జన్మలు. ఇవన్నీ బహువచనం అండి. జన్మాని జన్మలు, వ్యతీతాని గతించిపోయినటువంటి, బహూని అనేకమైన, బహువచనం అంటే అనేకమైన గతించిపోయినటువంటి జన్మలు. ఎవరివి? మే. మే అంటే నావి. సో మనకేమర్థమైందంటే భగవంతుడుకి అనేకమైన గతించిపోయిన జన్మలు ఉన్నాయి. మే ఇంక భగవంతుడు ఎక్కడతో ఆపలేదు. హే అర్జున, తవ చ. తవ చ అంటే భగవంతుడికేనేమో అనేకమైన జన్మలు గతించినవి ఉన్నాయనుకుంటే కాదట, తవ నీకు కూడా ఉన్నాయి అర్జున. అనేకమైన జన్మలు ఎత్తుకుంటూ నువ్వు కూడా వచ్చావు. నువ్వు ఏం ఫ్రెష్ కాదు, నువ్వు ఫ్రెష్ జీవుడు ఏమీ కాదు. తవచ అర్జున, నువ్వు కూడా. అయితే ప్రాబ్లం ఏంటి స్వామిజీ? తాని అహం వేద సర్వాణి. వేద అంటే తెలుసు ఎవరికి? తాని అహం వేద సర్వాణి. ఆ సర్వాణి తాని అహం వేద, నాకు తెలుసు అవన్నీ. ఎన్ని జన్మలైతే నాకు గతించిపోయాయో అవన్నీ నాకు తెలుసు. తాని అహం వేద సర్వాణి, నాకు తెలుసు. మరి నత్వం వేత్త. త్వం నువ్వు, నా వేత్త నీకు తెలీదు. ఇది ఒకటే డిఫరెన్స్. జన్మలు ఎత్తటంలో డిఫరెన్స్ లేదు. నేను కూడా అనేక అవతారాలు అనేక జన్మలు ఎత్తాను అర్జున. నువ్వు కూడా అనేక జన్మలు అనేక అవతారాలని ఎత్తావు. విశేషం ఏంటి అంటే ఐ నో ఆల్, యూ డోంట్ నో ఎనీథింగ్. నీకు ఏదీ తెలీదు, ఏం జరిగిందో తెలీదు నీకు. నాకు సర్వము తెలుసు. ఇది ఒక్కటే డిఫరెన్స్ అర్జున. హే పరంతప అని అర్జునుణ్ణి రెండు రకాలుగా స్వామి సంబోధించాడు. మొదటి లైన్లో అర్జున అన్నాడు, రెండో లైన్లో పరంతప అన్నాడు అన్నమాట. ఇది మొట్టమొదటి భగవంతుడు టీచింగ్ స్టార్ట్ చేసింది ఈ స్టేట్మెంట్తో. ఏ స్టేట్మెంట్ స్వామిజీ? బహూని మే వ్యతీతాని జన్మాని, అనేక జన్మలు నేను కలిగి ఉన్నాను. తవచ నువ్వు కూడా కలిగి ఉన్నావు. కానీ విషయం ఏంటి? తాని అహం వేద సర్వాణి, వాటన్నిటినీ నాకు తెలుసు. నత్వం వేత్త, నీకు ఏది తెలీదు అర్జున అని స్వామి చెప్పడం జరిగింది. అంటే క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ నిలబడ్డాడంట, వాడికి ఒక యుక్తి వచ్చింది, ఒక లాజిక్ వచ్చింది. ఏంటి స్వామీజీ వాడికి వచ్చిన యుక్తి అంటే, సార్ ఒకవేళ నేను అన్ని జన్మలు ఎత్తితే
అవి నా జన్మలే అయితే నాకెందుకు గుర్తుండదు కదా నువ్వు అంటున్నావు నీకు తెలియదురా నాకు తెలుసురా అంటున్నావు కదా అవి నా జన్మలే అయితే నాకెందుకు తెలీదు అని ప్రశ్నించాడంట మా ఆచార్యులు వారు మా ఆచార్యులు వారు సాందీప్నిలో ఈ శ్లోకం చెప్తూ అంతవరకు అంత వాడికి సమాధానం చెప్పడానికి శంకర భగవత్పాదులు ఏం చెప్పారని ఆలోచించాల్సిన అవసరం లేదంట నేను చెప్తానని ఆయన ఏం చెప్పాడంట మా ఆయన ఏం చెప్పారు మాతో మీ జన్మలే మీరు అన్ని ఎత్తితే మీకు గుర్తుండాలి ఎందుకు గుర్తుండదు అంటున్నారు కదా ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి నిన్న క్లాసులో ఏమయ్యిందో చెప్పండి అన్నారు ఆయన నిన్న క్లాసులో ఏమయ్యిందో ఈ రోజు మీకు గుర్తుండదు మీకేమో జన్మ జన్మల నుంచి ఏమేమి జరిగాయో గుర్తుండవలసినంత బుద్ధి శక్తి ఉందా అందుకే మీకు గుర్తులేదు అంత మూర్ఖ స్థాయిలో నిలబడతామా కొన్ని మూర్ఖ స్థాయిలో నిలబడి ఏమైనా కామ్గా ఉంటామంటే ఉండం ఎవరిని ఏం ప్రశ్నించాలో ఏం ప్రశ్నించకూడదు తెలియకుండా కూడా ప్రశ్నించిస్తాం కాబట్టి భగవంతుడు బోల్డ్గా ఏం చెప్పాడంటే ఐ నో ఆల్ నాకంతా తెలుసు మీకు ఏమీ తెలీదు అని వ్యాఖ్యానికి అర్థం చెప్పడం జరిగింది దీనికి ఏ కారణం వలన ఈ పరిస్థితి వస్తుందో శంకర భగవత్పాదులు చెప్తారు ఏ కారణం స్వామీజీ ఆయనకి అన్ని జన్మలలో ఏమేం జరిగిందో తెలియటానికి కారణమేమి జీవుడికి తెలియకపోవటానికి కారణం ఏంటి గొప్ప కారణం ఉందండి శంకర భగవత్పాదులు ఇచ్చిన ఆన్సర్ ఏంటండి అంటే మన పరిస్థితి ధర్మ అధర్మ ఆది ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాత్ అంట వినండి మనం ఎందుకు మనకు తెలియట్లేదంటే ఇదంట కారణం ఏంటి స్వామిజీ కారణం ధర్మ అధర్మాది ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాత్ జ్ఞానశక్తి అనేది అందరికీ ఉంటుంది దేన్నైనా తెలుసుకోవాలంటే దేనిని ఉపయోగిస్తామండి జ్ఞానశక్తిని కదా జ్ఞానశక్తి జీవుడు జ్ఞానశక్తి అంట ప్రతిబద్ధం అయిందంట ప్రతిబద్ధం అంటే అబ్స్ట్రాక్ట్ అయింది అడ్డుకోబడింది జీవుడి యొక్క జ్ఞానశక్తి అడ్డుకోబడింది దేని ద్వారా అడ్డుకోబడిందండి ధర్మ అధర్మ ఆది ధర్మ అధర్మ ఆది అంటే పుణ్యము పాపము అనే వాసనల వలన మీ యొక్క జ్ఞానశక్తి అడ్డుకోబడింది కాబట్టి మీకు ఈ తెలుసుకునే శక్తి పోయింది ఇది అంటా కారణం జీవుడికి అంటే మనకు ఒక డౌట్ రావచ్చు స్వామి ఒకవేళ మనకి ఈ ధర్మ అధర్మ ఆది ప్రతిబద్ధం లేదు అనుకోండి లేకపోతే మనకి తెలుస్తాయా స్వామీజీ అన్ని జన్మలను తెలుస్తాయండి ఇందులో విశేషమో లేకపోతే చిత్రమో విచిత్రమో మిరాకిలో ఏం లేదు మన వాసనలన్నీ క్షయమయ్యి మన జ్ఞాన ప్రవాహానికి ఎటువంటి ప్రతిబద్ధం లేకపోతే మనం కూడా తెలుసుకోగలం నా ముందు జన్మ ఏది అంతకు ముందు జన్మ ఏది ఏ జన్మలో నేను ఏం చేశాను ఏ జన్మలో ఎవరెవరు నా సంబంధీకులు ఇదంతా మనకి కూడా తెలుస్తుంది జీవుడు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటారండి అంటే ఉంటారంట మనం తెలుస్తాం కానీ కొంతమంది మహాత్ముల దగ్గరికి మనం వెళ్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి సర్వము తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ ముందు మన మనస్సులో ఏమనుకుంటామో కూడా తెలుసు ఏ యాటిట్యూడ్తో వాళ్ళ దగ్గరికి వెళ్తామో అది కూడా తెలుసు అయితే వాళ్ళు మనల్ని శపించరు కోపించరు మనమున్న యాటిట్యూడ్ అన్నింటిలోనూ ఏదైనా చిన్న మంచి యాటిట్యూడ్ ఉంటే దాన్ని బ్లెస్ చేస్తారు వాళ్ళు వీడు నా దగ్గరికి వచ్చినప్పుడు కనీసం అబ్బా ఈ ఆశ్రమంలో పూల మొక్కలు ఎంత బాగున్నాయో అంత చిన్న మంచి వృత్తి పెట్టుకున్నాడు అనుకో వాడిని బ్లెస్ చేస్తారు వీడికి ఏదో ఒక మంచి మంచి వాసన కలుగుగాక అంటే వృక్షాలను అన్నింటినీ ప్రేమించే వాసన కలుగుగాక లేదు ఆకలితో ఉన్నాడు అనుకో వీడికి అన్నం దొరుకుగాక మనం మిగతా అంత దుర్బుద్ధి అయినప్పటికీ లేదు ఉత్తమ సాధకుడయ్యి ఈ మహాత్ముడు నేను శరణు దొచ్చుతాను
ఈయన ద్వారా నేను గొప్ప విషయం తెలుసుకుంటానంటే వాడికి గొప్ప విషయాన్ని తెలియజేస్తాడు. మన అంతఃకరణ శుద్ధి అయితే మన జ్ఞాన శక్తి అపారంగా పెరుగుతుంది. ఈ జ్ఞాన శక్తిని ప్రతిబద్ధం చేశామండి. దేని ద్వారా ప్రతిబద్ధం చేశాము? ధర్మ అధర్మ ఆది విషయాన్ని. ధర్మ అధర్మం అంటే పుణ్యపాపాలు అనే ఈ మక్కిలిని అంటించటం వలన మన జ్ఞాన శక్తి షేడ్ అయిపోయింది. కాబట్టి జీవుడికి వాడి వాడి యొక్క గత జన్మల గురించి, వాడి యొక్క జర్నీ గురించి వాడికి తెలియలేకపోయింది. ఎంతో మందికో ఇవి తెలుస్తాయి. ఇది ఇది ఎవరి పరిస్థితి? మన పరిస్థితి. మరి భగవంతుడికి ఎందుకు తెలుస్తాయండి అంటే భగవత్పాదులు ఏం చెప్పారు? అహంతో, భగవంతుడు ఎవరు? అహంతో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప అన ఆవరణ జ్ఞాన శక్తిత్వా. ఆయన జ్ఞానశక్తి ఏంటి? అన ఆవరణ జ్ఞానశక్తి. ఆయన జ్ఞానశక్తికి ఆవరణం లేదు. ఆవరణం అంటే ఏంటి స్వామిజీ? కట్టెన్స్ లేవు. మనం కట్టెన్లు వేసుకుని పుట్టాం. ఏం కట్టెన్లు? ధర్మం అనేది ఒక కట్టెను, అధర్మం అనేది ఒక కట్టెను. ఆయన అనావరణ జ్ఞానశక్తిత్వ. ఎందుకయ్యా నీకు అనావరణం, నీ జ్ఞానానికి కట్టెన్లు ఎందుకు లేవండి అంటే, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణి. ఆయన స్వరూపంలో ఈ నాలుగు ఉంటాయంట. ఏంటి? నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు అంటే ప్రకాశవంతమానుడు, ముక్తుడు. ముక్తుడు అంటే ఎటువంటి కర్మ నుంచి బంధం ఉండదు, కర్మల ద్వారా వాసనల్ని సేకరించడు. ఇటువంటి స్వభావం నాకు ఉంది కాబట్టి నా జ్ఞానశక్తి అనావరణం. కాబట్టి ఐ కెన్ నో ఎనీథింగ్. నేను ఏదైనా తెలుసుకోగలను. ఇది తెలుసుకునే శక్తికి ఉన్న తేడా. జ్ఞానశక్తి మనకి ఉంది, కానీ దాన్ని మనం కవర్ చేసేసాం. ఇది భగవత్పాదులు ఇచ్చిన ఆన్సర్. జీవుడికి దేవుడికి ఉన్న తేడా ఏంటయ్యా అంటే ఈ ఆవరణం కదండి. ఇంక ముందు ముందు చెప్తారు మధుసూదన సరస్వతి ఇత్యాదులు. వెంటనే శిష్యుడికి ఒక డౌట్ వస్తుంది. సరే స్వామీజీ, సరే భగవంత, నీకు అన్నీ తెలుస్తాయి, నీ జ్ఞానశక్తికి ఆవరణ లేదు కాబట్టి, నాకు ఏది తెలీదు, నేను ఆవరణ ఉన్నాను కాబట్టి, అది ఓకే, అది నాకు అర్థమైంది. కానీ మరొక మాట అన్నావు నువ్వు, ఏంటది? బహునిమే వ్యతీతాని జన్మాని అని, నేను చాలా జన్మలు ఎత్తాను అర్జున అన్నావు. భగవంతుడు నేను చాలా జన్మలు ఎత్తాను అన్నాడు. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, మనమైతే జన్మలు ఎత్తటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఆస్కారం ఉంటుంది? మనకు వాసనలు ఉంటాయి, కామనలు ఉంటాయి. ఈ వాసనలు కామనలు తీరాలు అంటే మనకు శరీరం అవసరం కదండి. కామన తీరాలి అంటే శరీరం ఉండాలి. కామన ధనంతటది తీరదు, కాబట్టి జన్మ అవసరం మనకి. వాసన కామన ఉన్నవాడికి శరీరం అవసరం కాబట్టి జన్మ ఎత్తుతాడు. భగవంతుడు నీకు అలాంటివి లేవని చెప్తున్నావు కదా, నీకెందుకు జన్మ, నీకెందుకు శరీరం? మాకు ఇది డౌట్ ఉంది చెప్పు అంటే దీనికి మళ్ళీ సమాధానం చెప్తారు. ఇంత బాగా చెప్తున్నారు చూడండి. అయితే దీనికి సమాధానం పెద్దవాళ్ళు ఇంకొక మహాత్ముడు గ్రంథం నుంచి సేకరించారు. ఆయన పేరేంటి స్వామీజీ అండి అంటే, ఆయన పేరు మధుసూదన సరస్వతి అంటారు. అంటే మన అద్వైత సంప్రదాయంలో, మన అద్వైత ఫిలాసఫీలో కొంతమందికి, ఒకసారి చెప్పుకున్నాము, కొంతమందికి ఈ కంప్లీట్ పరంపరలో విశేషమైన స్థానం ఉంది. శంకర భగవత్పాదులు, వేదవ్యాసుడు, విద్యారణ్య మహర్షి, విద్యారణ్యులే పంచదశిని రాశారు కదండి, విద్యాధరణ్యులు, సురేశ్వరాచార్యులు, ఈ కోవలో వస్తున్న వాళ్ళలో మధుసూదన సరస్వతి అనే ఆయన గొప్ప వేదాంతి. ఈయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటి స్వామిజీ మధుసూదన సరస్వతి అంటే, ఈయన భక్తుడు కమ్ వేదాంతి, కృష్ణ భక్తుడు. ఈయన కృష్ణ భక్తుడు కాబట్టి ఈయన కంప్లీట్ గా భగవద్గీత మీదే వర్క్ చేశారు. ఈ శ్లోకం ఎందుకు ఇలా చెప్పబడింది, ఈ శ్లోకానికి అర్థం ఏంటి, దీని తాత్పర్యం, ఆయనకు కృష్ణుడితో కనెక్టివిటీ. భక్తుడు అంటే ఉట్టుత్తి భక్తుడు కాదు, కృష్ణ దర్శనాన్ని పొందిన భక్తుడు, అపార భక్తుడు, మీరాభాయి భక్తి. అయినప్పటికీ తత్వము అంటే అద్వైతమే, భక్తుడు వేదాంతి అయినటువంటి మధుసూదన సరస్వతి దీనికి వ్యాఖ్యానం రాస్తారు. ఆయనలో మరొక విశేషమేంటి స్వామిజీ అంటే, ఈ మధుసూదన సరస్వతి వారే
భగవద్గీత మనం ముందు చదువుతున్న ధ్యాన శ్లోకాలన్నీ వారు రాసినవి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం ఇత్యాది శ్లోకాలన్నీ వారు రాసినవి. ఈ భగవద్గీత అధ్యాయాలన్నిటికీ పేర్లు పెట్టింది ఆయన. ఆఖరులో చదువుతాం కదండి, ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, ఇదంతా రాసింది వారే. విశేషమైన కృషి చేశారు. ఆయన భగవద్గీత పైన రాసిన లిటరేచర్ పేరేంటి స్వామీజీ అంటే, దాని పేరు మధుసూదని అంటారు. ఆయన కూతురు ఆమె, ఆమె ఆ పుస్తకం పేరు మధుసూదని. మధుసూదని మధుసూదని మీ నాన్నగారి పేరేంటండి అంటే మధుసూదన సరస్వతి అంటారు. ఆమె కన్య, కావ్య కన్య అంటారు. ఆమె పేరు మధుసూదని. అందులో రాస్తారు వారు ఈ శ్లోకానికి సంబంధించి, భగవంతుడు జన్మ జీవుడు జన్మ తేడా ఏంటి స్వామీజీ అండి అంటే, భగవంతుడి జన్మకి ఆయన డెఫినేషన్ ఇస్తాడు. దాని పేరేంటి స్వామీజీ అండి అంటే, జన్మాని తవ జన్మాని తవ జన్మాని లీల దేహ గ్రహణాని. ఇది భగవంతుడి జన్మ. భగవంతుడి శరీరం ఏంటి స్వామీజీ అండి అంటే లీలాదేహం, రక్తమాంసాల దేహం కాదంట. మరి ఏ దేహం స్వామీజీ? లీలాదేహం. లీలాదేహం అంటే అది ఒక స్పోర్ట్, ఒక స్పోర్ట్, ఒక భగవతీయమైన క్రీడని ఆయన సృష్టించటం కోసం అలా కనిపిస్తాడని. దాని పేరు లీలాదేహం. దేవుడు తవ జన్మాని లీలాదేహ గ్రహణ, లీలాది. కాకపోతే నృసింహుడు ఏంటండి? నృసింహుడు అనేది జన్మ అంటామా మనం, లీల అంటామా? సగం సగం సింహము సగం నరము ఉంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి అది అవసరం, తను అలా మేనిఫెస్ట్ అయ్యాడు, అది ఒక లీల. మత్స్యము ఒక జన్మ లీల, కూర్మము వరాహము నృసింహము కృష్ణ రామ ఇవన్నీ ఏంటి స్వామీజీ అండి అంటే లీలాదేహాలు అంటారు. మరి మనది స్వామీజీ, మనది ఏంటండి? మనది కర్మార్జితాని దేహగ్రహణాన్ని. ఈ దేహం ఉంది కదండి, ఇదేంటి స్వామీజీ? దీన్ని కూడా రక్తమాంసం అనకండి. వేదాంతం చదివి మళ్ళీ దేహాన్ని రక్తమాంసం అనకూడదు. మరి ఏమనాలి స్వామి? కర్మ ఆర్జితం. ఇది కష్టపడి సంపాదించుకున్నాం కర్మలు చేసి, ఆ కర్మల ఫలితంగానే ఈ రకంగా పుట్టాం. తెల్లగా ఉన్నాను నల్లగా ఉన్నాను అని కొట్టుకోవటానికి వీల్లేదు. ఏం స్వామి వీల్లేదంటే, అలాంటివి చేసావు కాబట్టి నాకు అమెరికాలో పుట్టాలని ఉంది స్వామీజీ, బై బ్యాడ్ లక్ ఆఫ్రికాలో పుట్టానని బాధపడకూడదు. ఎందుకంటే అక్కడికి సరిపడే కర్మలు వాసనలన్నీ ఉన్నావు కాబట్టి నేను అక్కడే పడేసేది. వేదంలో ఒక వాక్యం ఉందంట, ఏంటి స్వామీజీ ఆ వాక్యం ఏంటి అంటే, సకామాభిర్జాయతే తత్ర తత్ర అంటాడని. తత్ర తత్ర అంటే అక్కడక్కడక్కడక్కడ పుడుతున్నారు ఎందుకండి అంటే, సకామభిర్జాయతే అక్కడక్కడక్కడక్కడ కామనాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడక్కడక్కడ పుడుతున్నారని వేదం చెప్తుంది. సకామభిర్జాయతే తత్ర తత్ర అంటాడని. తత్ర తత్ర అంటే తెలుగులో ఏంటి స్వామీజీ అండి అంటే అక్కడక్కడ. వైజాగ్లో ఎందుకు పుట్టాను స్వామీజీ, శ్రీకాకుళంలో ఎందుకు పుట్టలేదండి అని దానికి కూడా మ్యాచింది. కర్మార్జితాని దేహగ్రహణాన్ని జీవుడివి. ఇంత డిఫరెన్స్ ఉందండి ఆయనకి మనకి జన్మలు వచ్చినప్పటికీ. ఆయన అనేక రకాలైన జన్మలు ఎత్తుకున్నాడు. జీవుడికేమో పాపం వీడు దేహ కర్మలను బట్టి అలాంటిది వస్తుంది, దీని కర్మలు బట్టి అలాంటి, దీని కర్మలు బట్టి అలా అలాగా పోతూ ఉంటాడు చెప్పు. ఇది మొట్టమొదటి మధుసూదనిలో మధుసూదన సరస్వతి ఇచ్చిన దివ్యమైన వాక్యం. భగవంతుడి దేహానికి జీవుడి దేహానికి ఉన్న తేడా ఇది. రెండు, హే అర్జున నీలో ఉన్న దోషం ఏంటయ్యా, జీవుడిలో ఉన్న దోషం ఏంటి స్వామీజీ, మనం చేసిన తప్పేంటి స్వామీజీ అండి అంటే ఆయన మధుసూదనిలో చెప్తారు. అది కూడా స్ట్రైట్ గా చెప్తే బాధపడతామేమో అని అర్జునుడికి ఇక్కడ రెండు పేర్లు ఉపయోగించాడు పరమాత్మ. ఏంటి స్వామీజీ ఆ రెండు పేర్లు ఏంటి అంటే, ఒకటి అర్జున రెండోది పరంతప అని పేర్లు ఉపయోగించాడు కదండి. అర్జున అంటే అర్థం ఏంటండి అంటే, అర్జున అనేది ఇంకొక చెట్టుకు కూడా పేరు ఉంది, దీన్ని మనం అర్జున వృక్షము అంటాం. అర్జున అంటే ఒక చెట్టుకు కూడా పేరుంది. ఆ చెట్టు అంటే చెట్టుకున్న స్వభావం ఏంటి స్వామీజీ అండి అంటే, చెట్టుకున్న స్వభావం తమస్సు,
తమస్సు అంటే అది పెరగలేదు, ఎక్కడ పుట్టిందో అక్కడే ఉంటది. ఇది ఒకటి అర్జునుడికి సింబాలిక్ గా తీసుకోవాల్సింది. అంటే జీవులందరికీ అర్జునుడు రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈ జీవుడికి రెండు క్వాలిటీస్ ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక క్వాలిటీనేమో అర్జునుడు అనే పేరుతోన, ఇంకొక క్వాలిటీనేమో పరంతపుడు అనే పేరుతోన చెప్పడం జరిగింది. అర్జునుడు అంటే ఇందాక చెప్పినట్టు ఇది తమోభూతమైనది. జీవుడిలో ఉన్న తమస్సు ఏంటి స్వామి, జీవుడిలో జీవుడు జ్ఞానంలో ఉన్న మొట్టమొదటి దోషం ఏంటండి అంటే వేదాంత పరంగా దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఆవరణ శక్తి అంటారు. ఆవరణ శక్తి ఇది అర్జున అనే పేరుతో రిప్రజెంట్ చేశాడు. జీవుడికున్న రెండో దోషం ఏంటి స్వామిజీ, జ్ఞాన పరంగా చెప్తున్నాను. జీవుడు జ్ఞానంలో ఉండే దోషాలు రెండు, ఒక దాని పేరు ఆవరణ శక్తి, ఇంకొక దాని పేరు ఏంటి స్వామిజీ అంటే దాని పేరు విక్షేప శక్తి అంటారు. ఈ విక్షేప శక్తిని పరంతప అనే పదంతో ఉపయోగించింది. పరంతపుడు అంటే ఏంటి, వెరీ వయలెంట్, వెరీ వయలెంట్ అంటే వెరీ ఫాస్ట్, వెరీ స్విఫ్ట్, ఒక ఉద్రేకమైన స్వభావం. దీని పేరు విక్షేప శక్తి, దీని పేరు ఆవరణ. జీవుడు జ్ఞానంలో ఉండే ప్రధానమైన రెండు దోషాలు ఈ రెండే. ఆవరణ ఏం చేస్తారు స్వామి, ఆవరణము అంటే ఏంటండి ట్రాన్స్లేషన్, ఆవరణము అంటే కప్పివేయబడము. మన జ్ఞానాన్ని ఏదైతే కప్పివేస్తుందో దాని పేరు ఆవరణము అంటారు, ఇదే తమస్సు అంటాం. ఆవరణం దేన్ని కప్పివేస్తుంది స్వామీజీ, ఈ ఆవరణం అనేది దేని నుండి అంటే మన యొక్క స్వరూపాన్ని కప్పివేస్తుంది. ఆవరణమే మెయిన్ క్రిమినల్. ఇక్కడ ఇద్దరు క్రిమినల్ వన్, క్రిమినల్ టూ. ఈ క్రిమినల్ వన్ ఏం చేస్తున్నాడు, మన యొక్క స్వరూపం మనకే తెలియకుండా ఆయన మూసేసేది. చూడండి ఇది ఎంత మోసం, నా స్వరూపం నాకే తెలియకుండా చేసి ఆ జ్ఞాన ట్రిక్ ఉందే దాని పేరు ఆవరణ శక్తి. అది ఒక ట్రిక్, అది తమస్సు ద్వారా బుద్ధికి పట్టేస్తుంది. పట్టి ఏం చేస్తుంది, నువ్వు ఎవరో నీకు తెలియనివ్వదు. పోనీ ఈ క్రిమినల్ వన్ ఇక్కడతో ఆపేశాడంటే లేదు, వీడికి హెల్ప్ క్రిమినల్ టూ. వీడేం చేశాడు స్వామీజీ, వీడేం చేశాడంటే తెలియంది ఎలాగూ తెలియలేదు, వీడేమో ఫాల్స్ నాలెడ్జ్ ఇచ్చి మనల్ని బయటకు తోసేసేది. విక్షేపము అంటే ఏంటి స్వామీజీ, విక్షేపం అంటే రజస్సు. ఈ రజో బుద్ధి ఏం చేసింది, నా స్వరూపం నాకు తెలియలేదు సకం, రెండు నా స్వరూపాన్ని ఇంకొకలాగా అనుకునేలాగా చేశాడు, కాబట్టి వీడు క్రిమినల్ టూ. ఇంకొకలాగా అనుకొని ఎలా చేశాడండి, నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, నేను గొప్పవాడిని, నేను తక్కువ వాడిని, తెలివైన వాడిని, తెలివి తక్కువ వాడిని, నేను శరీర ధారిని, సంఘంలో నా స్టేటస్ ఇది, నేను ఇన్నాళ్ళు బ్రతుకుతాను, ఇన్నాళ్ళు బ్రతకను, నేను ఇది, నేను ఇది, నేను ఇది, నేను ఇది అనే తాదాత్మ్యాన్ని కల్పించాడు ఈ విక్షేపుడు. ఈ ఆవరణుడు ఏం చేశాడు, నా సచ్చిదానంద స్వరూపం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని తెలియకుండా చేశాడు. ఈ రెండు శక్తులు జీవుడుకున్న జ్ఞానపరమైన ప్రధానమైన దోషులు. వీడే ఒకడు అర్జునుడు, ఒకడు పరంతపుడు అని మధుసూదనిలో మధుసూదన సరస్వతి బ్యూటిఫుల్ గా రాస్తారు. ఈ కారణంగా మన జన్మ ఏంటో మనకు తెలియదు, ఎదురు వాళ్ళ జన్మ ఏంటో మనకు తెలియదు, అన్యుల జన్మ కూడా ఏంటో మనకు తెలియదు. ఇక్కడ ఆయన చెప్తాడు, మదీయాని త్వదీయాని అన్యదీయాని చ. మదీయాని అంటే నాది, త్వదీయాని అంటే తమర్ది, అన్యదీయాని అంటే సర్వులది. సర్వులది అంటే సూర్యుడు ఏంటో తెలియదు, బ్రహ్మ ఏంటో తెలియదు, భూమి ఏంటో తెలియదు, ఏది తెలియకుండా చేసింది ఈ పరిస్థితే. అటువైపు ఆయనకు అంతా తెలుసు, మదీయాని త్వదీయాని అన్యదీయాని చ అంటాడు ఆయన. భగవంతుడికి అన్నీ తెలుసు, ఆయనది తెలుసు, జీవులది తెలుసు, ఇంకెవరెవరు ఉన్నారో అన్నీ తెలుసు. కారణం ఈ ఆవరణ విక్షేప. దీన్నే భగవత్పాదులు చిన్న లైన్లో రాశారు, ధర్మ అధర్మ ఆది ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాత్. ప్రతిబద్ధం అయిపోయింది, వీళ్ళిద్దరినీ కానీ లేకుండా చేశామంటే ఈ జీవుడే దేవుడు. ఈ రెండు పేర్లు ఆవరణ విక్షేప శక్తులు. కాబట్టి హే అర్జున, ఈ కారణంగా నీకు తెలియట్లేదు, అవి లేవు కాబట్టి, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడిని కాబట్టి నాకు తెలుస్తున్నాయని అంత అందంగా గొప్పవాళ్ళు కామెంటరీ చేశారండి. చెబుతూ
ఇక్కడి నుంచి స్వామి తన తాలూకా జన్మ విశేషాన్ని రివీల్ చేస్తాడు. ఈరోజు ఈ శ్లోకం చదవదాం, రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. భగవంతుడు గురించి, భగవంతుడు తన గురించి తాను చెప్పుకునే విశేషం. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఈ పదాల అర్థాలు మాత్రం చూసేది. భగవంతుడు తను ఎలా పుడతాడో చెప్తున్నాడు. ఏం పుడతాడు? హే అర్జున, నా నిజస్వరూపం మూడు రకాలుగా ఉందంట. ఏంటి స్వామీజీ ఆ మూడు రకాలు? అజోపి, అజుడుని అయినప్పటికీ. మొదటే చూడండి, నేను ఇలా పుడతానని చెప్పడానికి మొదటి పదం భగవంతుడు ఏం వాడాడంటే, అంటే అజుడుని నేను. అజుడు అంటే ఎవరండి? అంటే జన్మ లేనివాడు. ఏంటో తర్వాత చూద్దాం. అజోపి సన్, ఇంకా అవ్యయాత్మ, అవ్యయాత్ముడిని నేను. మొదటిది అజుడు, రెండోది అవ్యయాత్ముడు. అవ్యయాత్ముడు అంటే ఏంటి? నాశనం లేనటువంటి వాడు, ఖర్చు లేనటువంటి వాడు, అవ్యయాత్మ. ఇంకా భూతానాం ఈశ్వరోపి సన్, నన్ను ఏమనుకుంటున్నావు? భూతానాం ఈశ్వరః, సర్వభూతాలకి ఈశ్వరుడిని నేను. నేను భూతానాం ఈశ్వరోపి సన్ అయినప్పటికీ ప్రకృతిం స్వాం అధిష్టాయ, స్వాం ప్రకృతిం, నా ప్రకృతిని అధిష్టాయ. అధిష్టాయ అంటే అధిరోహించి, కంట్రోల్ చేసి, నా రూలింగ్ లో పెట్టుకుని ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నా జన్మ గురించి కదా చెప్తాను, సంభవామి, నేను సంభవిస్తాను. ఎలా సంభవిస్తాను? ఆత్మమాయయా. ఆత్మమాయ అంటే నా కల్పన ద్వారా, నా ఇచ్చుకతతో, బై మై ఓన్ విష్, నాట్ బై ఎనీ అదర్ విష్, నో అదర్ విషెస్. ఎవరు సంకల్పాలు లేవు నా జన్మకి. ఆత్మమాయ, నా ఇష్టం ద్వారా నేను ఈ రకంగా జన్మెత్తుతాను. అంత మాత్రాన నా నిజస్వరూపానికి ఎలాంటి డ్యామేజ్ రాదు. నా నిజస్వరూపం ఏంటి? అహం అజహ, జన్మరాహిత్య వస్తువుని. అహం అవ్యయ, ఎటువంటి నాశనం లేనటువంటి వస్తువుని. అహం భూతానాం ఈశ్వర, సర్వభూతాలకి ఈశ్వరుడిని నేను. అయినప్పటికీ కూడా నా ప్రకృతినే నేను ఆధీనంలో ఉంచుకొని నా విష్ మేరకు నేను జన్మలను ధరిస్తాను అర్జున అని చెప్తూ రేపటి నుంచి స్వామి కంటిన్యూ చేస్తారు వారి విశేషం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.